కడప జిల్లా మైదుకూరు నాగపట్నం గ్రామానికి తూర్పు వైపున ఉన్న అటవీ ప్రాంతం నుంచి వాహనంలో తరలిస్తున్న ఎర్రచందనం స్మగ్లర్లు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం 11,23,000 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. కాజీపేట మండలం పత్తూరుకు చెందిన ముగ్గురు, కర్ణాటక రాష్ట్రం ఎలక్ట్రానిక్ సిటీకి చెందిన మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు మైదాకూర్ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపారు. ఎర్రచందనం అక్రమ నరికివేతలో పాల్గొని తప్పించుకున్న చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎర్రచందనం పట్టివేతలో పాల్గొన్న మైదాకూర్ సిఐ కొండారెడ్డి, కాజీపేట ఎస్ఐ అరుణ్ రెడ్డిని డీఎస్పీ విజయ్ కుమార్ అభినందించారు. కడప జిల్లా ఎస్పీ శ్రీ అనుభురాజన్ సార్ యొక్క ఆదేశాల మేరకు మైత్కూర్ రూరల్ సిఐ కొండారెడ్డి, అదేవిధంగా కాజీపేట ఎస్ఐ అరుణ్ రెడ్డి వాళ్ళ సిబ్బంది ఈ నాగపట్నం తూర్పునటువంటి కొత్తబావి ఫారెస్ట్ ఏరియాలో ఒక పేరు ఇంకా కొంత అరెస్ట్ చేసేది ఉంది. మెయిన్ అక్యూజ్డ్ ఇందులో అతని యొక్క దీనిలో మేరకు తమిళ కూలీలను దీంట్లో ఆర్గనైజ్ చేసి వాళ్ళను ద్వారా ఎర్రచన దుంగలను మన ఫారెస్ట్ ఏరియాలో కొట్టడం జరిగింది. దాంట్లో పత్తూరుకు చెందినటువంటి ఈ యొక్క వీరభద్రుడు ఇంకా ఇద్దరు, అదేవిధంగా ఆ వెహికల్ను ఆ ముద్దును తరలించడానికని ఒక ఇద్దరు కర్ణాటక చెందినటువంటి వ్యక్తులు అశోక్ లైలాండ్కి సంబంధించిన ఎల్ఎస్ మోడల్ మినీ గూడ్స్ వెహికల్లు వాళ్ళు ఎంగేజ్ చేసుకోవడం, ఈ విధంగా తరలిస్తున్న సమాచారాన్ని సిఐ అండ్ ఎస్ఐ గారికి రావడం, వాళ్ళ సిబ్బందితో నిన్న దాడులు చేయడం జరిగింది. ఇందులో 23 ఎర్రచందనం దుంగలను, అదేవిధంగా ఈ అశోక్ లైలాకి సంబంధించి ఎల్ఎస్ మినీ వెహికల్ను కూడా మొత్తం 11,00,000 రూపాయలు విలువైనటువంటి యొక్క ఈ యొక్క ఎర్రచందనం దుంగల్ని సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి వీళ్ళను రిమాండ్ పంపిస్తున్నాం. ఇదే తరహాలోనే ఇంకా కొంత దీంట్లో సమాచారం సేకరించాలా, ఇంకా కొంత కూలీలు తమిళ కూలీలకు సంబంధించినటువంటి సమాచారం సేకరించిన తర్వాత మిగతా వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. 30 మంది ఇన్వాల్వ్ అయింది. దీంట్లో ప్రస్తుతానికి 5 మంది ఇన్వాల్వ్ అయినారు. ఇంకా తమిళ కూలీలు ఇంకా మెయిన్ పర్సన్ ఒకరు ఉన్నారు. ఇందులో అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది.